కానీ రీచ్లో వచ్చే ఇసుక యాత్ర దాకా వచ్చే మధ్యలోనే ఆ లారీ మాయమైపోతుంది. అంటే అన్ని మాట్లాడమన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నాను. మీరు ఏదో నేను మీకు నేను ఒక విధంగా చెప్పి చెప్పడం కాదండి. మా సమస్య ఏ ఒక్క పల్లెటూరులో కూడా ఒక్కరు కూడా బొచ్చెడు మట్టి ఇసుక ఇచ్చేదానికి అవకాశం లేదు. ఒక బొచ్చెడు అండి, ఒక దోశని కూడా ఇవ్వలేవండి. ఇది కలెక్టర్ గారి దృష్టికి పెట్టినా లేకపోతే మైనింగ్ బోర్డు దృష్టికి పెట్టినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంత దారుణంగా ఉందంటే ఈ ఇసుక పరిస్థితి ఏ ఒక్కరికి చెప్పలేని పరిస్థితి అండి. కాన్సెన్సీ ప్రజలందరూ కూడా మనం ఎన్ని స్కీములు ఇచ్చినా ఈ ఇసుక విధానానికి వచ్చేసరికి చాలా బాధపడుతున్నారండి. వాస్తవం చెప్పాలంటే మీరు దృష్టి పెట్టండి. ఒక్క నాడు నేడు అనే దాంట్లో కూడా తట్టడు ఇసుక ఇచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ చెప్పుకునేదానికి అక్కడ చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. అమరావతిలో ఎత్తిన లారీ ఇసుక వినుకొండకని చెప్తే వినుకొండకు ఎందుకు రావడం లేదు? మధ్యలో ఎక్కడ పోతుంది అనేది ఒక మీరు అబ్జర్వేషన్ చేయాలి. దాని మీద విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. చెప్పుకుంటే మనం చెప్పుకోకూడదనే ఉద్దేశంగా అనుకుంటే కుదరదండి. చెప్పాల్సిందేను, చాలా ఇబ్బందిగా ఉందండి. మనం ఎన్ని రాయ